अंदर की नमस्कार तिरी तिप्रेस व्लॉग्स चैनल की तिरी स्वागत भारत देश में चल वारे तिरी बतिकगे देवालय वास्तव अवन विनदे निजमे प्रपंच शास्त्र सांकेकता अदाट मानव मेधस् को अर्थम काने इन विषया विश्व में उन्ना विषय तेजे इंदो चाव पुटल उ अंदर प्राण पोकड़ी एवरू खचिता चपलेर अदे कोणा की चंदन कथनमी यह देवालय में चल वो सब तिगे प्राणल तो बतकतार अभी एला साध्यमने मनकदा इंदोल प्रधान दैव आ परमशिव लक्ष्मण पुरातन देवालय इंदू परमशिव नित्यम निवस प्रात स्थाक नम्मतार भारत देश में अत्यंत शक्तिवंत देवालय लक्ष्मण देवालय को देवालयानी सदर्शन वाल दुरदृष्ट पदृष्ट वरुतार पांडव काल पेट पवित्र स्थल में लक्ष्मण मंदर पांडव अज्ञातवास में उमय में यह लक्ष्मण मंदर में कोई रोजल पा गारबार लक्ष्मण अने पदम रे पदाल उद्भविंदी चबतार लख अंटे अनेक मंडल अंटे देवालय लेदा लिंगम अर्थम इकड़ भारत देश पुरावस्तुशाख आधीन जरपी तव्वका अनेक कलाखंड बैठ पड़ाई अंदर अति मुख्यमंत्री आकर्षण स्वामीवारी लिंगम అత్యంత పారదర్శకత కలిగిన ఈ దేవాలయం చుట్టుపక్కల ఉన్న పచ్చదనం అంతా ఆ లింగంపై పైభాగంలో ఉన్న మనం గమనించవచ్చు ఒకసారి ఈ లింగాన్ని చూస్తే ఆధ్యాత్మిక పొంగి పొర్లుతుంది ఇక్కడ స్థానికులు చెప్పే కథను అనుసరించి దుర్యోధనుడు పాండవులను లక్క గృహంలో నిర్బంధించి చంపాలని నిర్ణయిస్తాడు ఆ గృహమే ప్రసిద్ధ దేవాలయమని భక్తులు నమ్ముతారు ఇక ఈ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద మానవ దానవ అనే రెండు ఎత్తైన విగ్రహాలు మనల్ని ఆకట్టుకుంటాయి అయితే స్థానికులు మాత్రం ఈ రెండు విగ్రహాల్లో ఒకటి భీమసేనుడిదని మరో విగ్రహం అర్జునుడిదని నమ్ముతారు మానవ దానవ ప్రతిమలను విష్ణు నివసించే వైకుంఠం ద్వారపాలకులైన జయ విజయాలతో పోల్చేవారు కూడా స్థానికులు చెబుతారు ఎవరైనా చివరి గడియల్లో ఉన్నప్పుడు లేదా చనిపోయిన వెంటనే ఈ రెండు విగ్రహాల ముందుకు తీసుకొస్తారు అనంతరం ఆ పరమశివుడు కొలవై ఉన్నట్లు భావించే ఇక్కడ శివలింగాన్ని అభిషేకించిన నీటిని ఆ చివరి గడియల్లో ఉన్న వారికి లేదా చనిపోయిన వ్యక్తి నోట్లో పోస్తే తిరిగి కొద్దిసేపు బతుకుతాడని ఇక్కడ స్థానికులు బలంగా నమ్ముతారు ఇందుకు ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు చూపిస్తారు ఇక ఈ ప్రాంతానికి దగ్గరలో దుంది ఉడారి అనే పిలువబడే ఓ గుహ కూడా ఉంది స్థానికులు కథనం ప్రకారం పాండవులు తమను కాపాడుకోవడానికి ఈ గుహలోనే ఉన్నారని చెబుతారు దేవతలు నివసించే రాష్ట్రంగా పేరొందిన ఉత్తరాఖండ్ని డెహ్రాడూన్ జిల్లాలో చౌన్సర్ బావర్ అనే ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయాన్ని ఉత్తర భారత దేశ శైలిలో నిర్మించారు లక్ష్మణల్ దేవాలయం చక్రతా నుంచి దాదాపు 100 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ మెరిసే శివలింగం శివలింగంపై నీరు పోస్తే అద్దంలా అద్భుతంగా మెరుస్తూ పోసిన వారికి బింబం లింగంపై స్పష్టంగా కనిపిస్తుంది అభిషేకం చేసిన నీరు కూడా స్వచ్ఛంగా మారటమే కాకుండా రుచి కూడా తీయగా మారడం ఈ లింగంలోని అద్భుతం ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్ ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసు కూడా మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇలాంటి డివోషనల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలని కోరుకుంటే ప్లీజ్ డు లైక్ షేర్ సబ్స్క్రైబ్